విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సినీ నటి హేమ దర్శించుకున్నారు. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని హేమ అన్నారు. మా ఎలక్షన్స్ లో రాత్రి గెలిచామని ప్రకటించారని ఉదయాన్నే ఫలితాలు మారిపోయాయి అన్నారు. మా ఎలక్షన్స్ లో ఏం జరిగిందో ఆ అమ్మవారికే తెలియాలన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కడే అడుగుతాను ఈ కొండంత ధైర్యాన్ని నాకు ప్రసాదించమని. ఆ అమ్మ నాకు డబల్ ప్రసాదించింది అనుకుంటున్నాను. విజయోత్సవానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయి. విచిత్రమైన స్థలం ఇక్కడ, మనం దీన్ని మళ్ళీ వేరేలాగా మార్చుకోవద్దని అనుకుంటున్నాను. రాత్రికి గెలిచాము, పొద్దునకి ఓడిపోయాం. అదేలాగా నాకు తెలియదు, అమ్మవారికైనా తెలుసో లేదో నాకు తెలియదు. ప్రతి సంవత్సరం ఒక్కడే అడుగుతాను ఈ కొండంత ధైర్యాన్ని నాకు ప్రసాదించమని. ఆ అమ్మ నాకు డబల్ ప్రసాదించింది అనుకుంటున్నాను. విజయోత్సవానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయి. విచిత్రమైన స్థలం ఇక్కడ, మనం దీన్ని మళ్ళీ వేరేలాగా మార్చుకోవద్దని అనుకుంటున్నాను. రాత్రికి గెలిచాము, పొద్దునకి ఓడిపోయాం. అదేలాగా నాకు తెలియదు, అమ్మవారికైనా తెలుసో లేదో నాకు తెలియదు.